హాయ్ ఫ్రెండ్స్ నా మీరు చంద్ర మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ రీసెంట్గా చూసుకుంటే కనుక ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళు రెండు సేల్స్ అయితే అక్టోబర్ ఎయిటీన్త్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పినారు ఒకటి బిగ్ బిలియన్ డేస్ అదే విధంగా ఇంకోటి వచ్చేసరికి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సో ఇక్కడ రెండులోని కూడా మనకి ఏంటంటే థర్టీ టూ ఫార్టీ థౌసండ్ లోపల ఒక మంచి మొబైల్స్ ఏంటంటే ఉన్నాయని సంగతి నేను వీడియో అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను దాంతోపాటు ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో జరిగే కొన్ని స్కామ్స్ ప్రైజ్ విషయంలో జరిగే కొన్ని స్కామ్స్ గురించి కూడా అయితే చెప్పబోతున్నాను చెప్పబోతున్నానమాట ఇంకెట్ చేయకండి వీడియో వాటిని స్టార్ట్ చేద్దాం ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో జరిగే కొన్ని స్కామ్స్ గురించి అయితే నేను మాట్లాడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి శాంసంగ్ ఎస్ ట్వంటీ అల్ట్రా మీద వీళ్ళు అమెజాన్ వాళ్ళు వాళ్ళైతే ప్రైజ్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది సెవెంటీ ఫోర్ థౌసండ్ చేంజ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు షాట్ చూపిస్తాను కదా అక్కడే చూపిస్తోంది బట్ ఈ రోజు నేను ఆల్రెడీ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా నేను చెక్ చేస్తే కనుక మనకి అంతకన్నా తక్కువకే మనకైతే వస్తుంది అనమాట డెబ్బై ఒక మనకైతే వస్తుంది అక్కడ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో డెబ్బై నాలుగు వేలు చిల్లర అయితే ఉంటుంది బట్ ఇప్పుడు కార్డ్ ఆఫ్ రా అప్లై చేస్తే సెవెంటీ వన్ థౌసండ్కే వస్తుంది అండ్ వేరే అకౌంట్స్ చూస్తే కనుక ఇంకా కూపన్ ఫోర్ థౌజండ్ అప్లై చేసి సిక్స్టీ సిక్స్ థౌసండ్కి మనకైతే ఎస్ ట్వంటీ టూ అల్ట్రా అయితే రావడం అయితే జరిగింది బట్ సేల్స్లో వాళ్ళు అయితే డెబ్బై నాలుగు వేలు అని చెప్తున్నారు సో ఇది ఒక స్కామ్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ ఏదైనా ఒక ఫోన్ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా రోజుల నుంచి ఆ ఫోన్ ప్రైజెస్ ఎంత ఉన్నాయని చెప్పి ట్రాక్ చేసుకోవడం అంతే అవసరం ఐ హట్కే లాంటి చాలా యాప్స్ అయితే ఉన్నాయి సో ఆ యాప్స్ యూస్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి బట్ నేనైతే చాలా రోజుల నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ చెక్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా స్కామ్స్ జరుగుతున్నాయని అర్థమైంది ఎవరైతే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఏవైతే సేల్స్ అని ఏదైతే ఎఫెక్టివ్ ప్రైస్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో వాళ్ళైతే విత్ ఎక్స్చేంజ్ అంటే కార్డ్ ఆఫర్స్ కాకుండా మీ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే వచ్చే వాల్యూని వాళ్ళైతే హైలైట్ చేసి తక్కువ అమౌంట్కి చూపిస్తున్నారు అండ్ అదే డిస్కౌంట్ మెన్షన్ చేస్తున్నారు కొన్న బాక్స్ మీద ఉన్న ఎంఆర్పితో కంపేర్ చేసి మీకైతే ఆ అమౌంట్ అయితే చూపిస్తున్నారు యాక్చువల్గా ఎంఆర్పీ ప్రైస్కి ఏ ఫోను మనకైతే ఎప్పటికొచ్చి అమ్మరు అనమాట బట్ వీళ్ళైతే ఎంఆర్పీ ప్రైస్ని చూపించి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఈ విధంగా అయితే స్కామ్స్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ కమింగ్ టు ది టాపిక్ ఫైనల్ ఈ థర్టీ టు ఫార్టీ థౌసండ్ ప్రైస్ బ్రాకెట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మనం అయితే యాపిల్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకి ఈ సేల్స్లో మనకి అమెజాన్లో యాపిల్ థర్టీన్ వచ్చేసరికి ఐఫోన్ థర్టీన్ వచ్చేసరికి మనకి నలభై రెండు వేలకైతే వస్తుంది సో మీరు ఇంకేమైనా ఫోన్స్ కానీ ఇంకేమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక మనకైతే ఫార్టీ థౌసండ్ కన్నా తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ వీళ్ళైతే డీల్ అయితే రివీల్ చేశారు థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అని చెప్పి ఎఫెక్ట్ ప్రేజ్ చెప్పారు సో నాకు తెలిసి వీళ్ళు వచ్చేసరికి నలభై రెండు వేల నుంచి నలభై మూడు వేలకి మనకైతే ఐఫోన్ థర్టీన్ అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే థర్టీ టూ ఫార్టీ థౌసండ్ పెట్టుకుందాం అనుకుంటున్నారో కొంచెం ఒక టూ థౌసండ్ ఎక్స్టెండ్ చేసుకుని ఈ ఫోన్ కొనుక్కోవడం అనేది మీకు వాల్యూ ఫర్ అనే అవుతుంది మీకు ఎందుకంటే ఐఫోన్స్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ దొరుకుతాయి మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది కెమెరా బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే ఎక్కువ వీడియోగ్రఫీ అనుకుంటున్నారో వీడియోస్ ఎక్కువ తెద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఐఫోన్ అనేది బెస్ట్ షాయిస్ అవుతుంది అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మీకు ఐఫోన్ థర్టీన్ అనేది చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది వచ్చేసరికి వన్ ప్లస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ ప్రైస్ పాయింట్లో మనకి వన్ ప్లస్ నుంచి మనకి వన్ ప్లస్ లెవెన్ ఆర్ అనేది మీకు మంచి ఫోన్ అయితే అవుతుంది ఎవరైతే గేమ్స్ ఆడుకుంటారో మంచి కెమెరా కావాలనుకుంటారో వాళ్ళకైతే వన్ ప్లస్ ఆర్ అనేది ఒక బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది ఇది వచ్చేసరికి మనకి అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్కి అయితే మనకైతే రావడం అయితే జరుగుతుందనమాట వన్ ప్లస్ బ్రాండ్ నుంచి కావాలంటే అనుకుంటే కనుక వన్ ప్లస్ వన్ ఆర్ అనేది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది థర్టీ టూ ఫార్టీ థౌజండ్ నెక్స్ట్ వచ్చే బ్రాండ్ వచ్చేసరికి ఐక్యూ ఐక్యూ నుంచి ఐక్యూ నైన్ ఒక బ్రాండ్ మొబైల్ అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి ఈ స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జన్ జన్ వన్ ప్రాసెర్తో అయితే వస్తుంది ఇందులో మనకి కెమెరాస్ అయితే బాగుంటాయి ఇందులో చూసుకుంటే టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది ఈ ప్రైస్ పాయింట్లో మనకైతే టెలిఫోటో కెమెరా అయితే రాదు మనకి వన్ ప్లస్ లెవెన్ అవర్లో కూడా మనకైతే టెలిఫోటో కెమెరా అయితే రాదు బట్ ఇందులో వచ్చేసరికి టెలిఫోటో కెమెరా అయితే ఉంటుంది ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటున్నారో పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటున్నారో ఐక్యూ నైన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి అయితే ఐక్యూ నైన్ అయితే మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్లిప్కార్ట్ నుంచి చూసుకుంటే కనుక మనకి థర్టీ టూ ఫార్టీ థౌసండ్ ప్రైస్ బ్రాకెట్లో మనకి వచ్చే ఫోన్ వచ్చేసరికి మనకి నథింగ్ ఫోన్ టూ అనేది మనకైతే వస్తుందన్నమాట ఇది ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి థర్టీ టూ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ అయితే ఉంటుంది బట్ విత్ విత్ ఫోన్ ఎక్స్చేంజ్తో మన ఫోన్ ఎక్స్చేంజ్ కాకుండా ఓన్లీ కార్డ్ ఆఫర్ సప్లై చేస్తే కనుక మీకు అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కి అయితే మీకు అయితే అనమాట సో ఆ ప్రైస్ పాయింట్లో ఇది అయితే కన్సిడర్ చేయొచ్చు మీకు మంచి కెమెరా ఉంటుంది మంచి డిజైన్ ఉంటుంది అండ్ మంచి ఫోన్ అయితే అవుతుంది ఎయిట్ ప్లస్ జన్ ప్రాసెసర్ కాబట్టి మనకైతే మంచి ఫోన్ అయితే అవుతుందనమాట సో ఈ ఫోన్ అయితే మీరు తప్పకుండా అయితే కన్సిడర్ చేయొచ్చు అండ్ ఫైనల్గా ఇంకా థర్టీ థౌజండ్ ఉంటే కనుక మీకు ఐక్యూ న్యూ సెవెన్ ప్రో అనేది మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట మీకు ఎవరైతే గేమ్స్ ఎక్కువ వాడాలనుకుంటున్నారో వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే కొంచెం యావరేజ్గా ఉంటుంది మీకు వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లోనే ఇదైతే బాగానే ఉంటుంది ఒక కెమెరా విషయంలో కొంచెం యావరేజ్గా అయితే ఉంటుంది సో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇదైతే బాగుంటుంది మీకు ఐక్యూ న్యూ సెవెన్ ప్రో కేవలం థర్టీ థౌసండ్ లోపల వస్తే కన్సిడర్ చేయండి అందుకని ఎక్కువ అయితే కనుక మీకు నథింగ్ ఫోన్ టూ కానీ ఇంకేదైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు సో అండ్ అదేవిధంగా ఇంకా థర్టీ థౌజండ్ దగ్గరలో థర్టీ టూ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గరలో మీకు ఐఫోన్ ట్వెల్వ్ కొనొచ్చా అంటే కనుక కొనొచ్చు ఒకవేళ మీకు బడ్జెట్ థర్టీ వన్ థర్టీ టూ ఉంటే కనుక ఒకవేళ మీరు ఐఫోన్ బ్రాండే కావాలనుకుంటే కనుక మీకు ఐఫోన్ అండ్ ఐఫోన్ ట్వెల్వ్ అయితే కన్సిడర్ చేయొచ్చు ఎందుకంటే పెర్ఫార్మెన్స్ విషయంలో కెమెరా విషయంలో అన్నింటిలోనే బాగానే ఉంటుంది ఓన్లీ డ్రాబ్యాక్ వచ్చేసరికి మనకైతే బ్యాటరీ బ్యాకప్ అయితే రాదనమాట మనకి ఇందులో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంటుంది మీరు డేకి టూ టు త్రీ టైమ్స్ అయితే ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది బట్ మీకు ఛార్జింగ్ పెద్ద ఇష్యూ కాదు బట్ నాకు ఫోన్ పెర్ఫార్మెన్స్ కావాలి కెమెరా కావాలి నాకు బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే కనుక థర్టీ టూ థర్టీ ఫైవ్ మీకు వచ్చేసరికి ఐఫోన్ ట్వల్వ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇది కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట సో ఇవి నాకు థర్టీ టు ఫార్టీ మధ్య మంచి ఫోన్స్ ఏ కొనాలనుకుంటే కనుక ఈ ఫోన్స్ అయితే మీరు కన్సిడర్ చేయండి మీరైతే అస్సలు ఫీల్ అవ్వరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే కనుక మీరు ఎవరైతే ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో కొంచెం ఒక వన్ మంత్ నుంచి ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ తీసుకోండి దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోండి మీకు ఆఫర్ టైంలో నిజంగా తగ్గుతుందా లేకపోతే తగ్గినట్టు వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు ఇందాక ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అని క్లియర్గా అయితే చెక్ చేసుకోండి అప్పుడు మీరు లాస్ అవ్వకుండా మీరు ఈ సేల్స్లో మీరైతే బెనిఫిష బెనిఫిట్ని అయితే మీరు అన్నమాట తక్కువ రేటుకైతే మీ ఫోన్నైతే కొనుక్కోగలరనమాట మిగతా యూట్యూబర్ చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు నిజంగా ఆఫర్ లేని దానికి కూడా హైప్ క్రియేట్ చేసి అనవసరంగా వాళ్ళైతే హైప్ తీసుకొస్తున్నారు ఇదంతా ఏం అవసరం లేదు మీ డబ్బులు మీరు జాగ్రత్త పెట్టుకోవాలి సో మీరు జాగ్రత్తగా అయితే మీరు డబ్బులు అయితే స్పెండ్ చేయండి నిజంగా అవసరం అయితేనే ఫోన్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే చాలా ఫోన్స్లో అంత నోవల్టీ అయితే లేదు కొత్త ఫోన్ ఏం తీసుకున్నా మీ ప్రీవియస్ ఫోన్కి కొత్త ఫోన్లో కొంచెం కెమెరా డిఫరెన్స్ పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటే ఉంటుంది కానీ మీకు అయితే పెద్ద డిఫరెన్స్ అయితే కూడా అయితే ఏం కనబడదన్నమాట సో అలాంటప్పుడు ఫోన్ అంత అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలామందికి అయితే ఉండదు బట్ వీళ్ళు చేసే హైప్ వీళ్ళు యూట్యూబర్స్ చేసే హైప్ వల్ల మీరైతే కొత్త ఫోన్ కొనుక్కొని మీ డబ్బులు అయితే అయితే వేస్ట్ చేసుకోకండి నిజంగా మీకు అంత అప్గ్రేడ్ అవసరమా అదేవిధంగా మీకు ప్రెసెంట్ ఉన్న ఫోన్కి నెక్స్ట్ ఫోన్కి అప్గ్రేడ్ నిజంగా ఈ సంవత్సరం అవసరమా లేదా అని తెలుసుకొని మీరు డబ్బులు వేస్ట్ చేసుకోండి జాగ్రత్తగా మీరు అయితే డబ్బులు ఖర్చు పెట్టి ఈ సేల్స్లో అయితే మీరైతే కొనుక్కోండి సో ఫ్రెండ్స్ ఇది వీడియోకి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే కనుక ఒక లక్బండ్ నా ఛానల్ ఫస్ట్ చేస్తాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర ఆఫ్